हाय फ्रेंड्स वेलकम टू मई चैनल ఈ రోజు యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్ గారిని కడప జిల్లా యాదవ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా గౌరవాధ్యక్షుడు నంద్యాల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఎనిమిది వాహనాలతో పులివెందుల నందు వారిని కలిసి యాదవ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారితో పలు అంశాల గురించి చర్చించడం జరిగిందని యాదవ సోదరుల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగిందని ఈ సందర్భంగా నంద్యాల రాజశేఖర్ యాదవ్ హరీష్ కుమార్ యాదవ్ గారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని జాతి అభివృద్ధికి ఆర్థిక పరిపృష్టికి తోడ్పడాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా గతంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలను అడుగుతూ గుర్తు చేస్తూ ఉండేవారని ఈ తరుణంలో యాదవులను గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి యాదవ ఎంప్లాయీస్ సొసైటీ కడప జిల్లా వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ తనను చైర్మన్గా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వారి కృతజ్ఞతలు తెలుపుతూ యాదవ్ ఉద్యోగులకు ఏదైనా సమస్య ఏర్పడితే తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్ గారిని కడప జిల్లా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ నగర అధ్యక్షులు కడప పుల్లయ్య యాదవ్ రాయచోటి కార్యవర్గం నాగేంద్రబాబు యాదవ్ శ్రీనివాస్ యాదవ్ రామాంజనేయులు యాదవ్ రాజపేట కార్యవర్గం గోపులేష్ యాదవ్ బద్వేల్ కార్యవర్గం మరియు పులివెందుల కార్యవర్గం మల్లేష్ యాదవ్ నరసింహ యాదవ్ వెంకట సుబ్బ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేశారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన యాదవ్ ఎంప్లాయీస్ అందరికీ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ గౌరవాధ్యక్షులు నంద్యాల రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది